సాక్షాత్తు ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంత్రి పైన మర్డర్ సుపారీ అని పేపర్లో చదివాను. ఏంది ఇది? అది ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సార్ ఒక మంత్రి స్థాయిలో అంత సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తుల పైన అధ్యక్ష, ఇది 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 తప్పనిసరిగా ఈ సభకి రాష్ట్రానికి కూడా సమాధానం రావాలా? ఒక మంత్రి పైన సుపారీ ఇచ్చి 15 కోట్ల రూపాయలతో మర్డర్ జరిగే పరిస్థితి ఎట్లా? అధ్యక్ష అధ్యక్ష, శ్రీధర్ బాబు గారు రిప్రజెంట్ చేసేటువంటి మంత్రి నియోజకవర్గంలో డే లైట్ అడ్వకేట్స్ దంపతుల్ని మర్డర్ చేశారు అధ్యక్ష. ఏంది ఇది? అసలు రక్షణ ఉందా లేదా? మంత్రికే ఇటువంటి పరిస్థితి వస్తే సామాన్యుల పరిస్థితి ఏంది? నేను డెఫినెట్ గా నేను అడుగుతా ఉన్నాను, ఈ సభలో ముఖ్యమంత్రి గారు ఈ సుపారీ మర్డర్ సంబంధించిన దానిపైన తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలకి తెలిసేటట్టు మనం డెఫినెట్ గా నమ్మకం కలిగించేటట్టుగా వాస్తవ విషయాలు మాట్లాడాలి. అలాగే మన ఉద్యోగస్తులు కూడా ఫ్రెండ్లీ అన్నారు. చెప్తాను. అట్లాగే అధ్యక్ష, యాదవులు మరియు ఇతర ఉచుల్లో ఉన్నటువంటి ఉత్పత్తి చేసేటువంటి కులాలు, ఉత్పత్తి రంగాన్ని పెంచి జీడిపిని పెంచుతున్నటువంటి ఈ వర్గాలకి ఈ సంపదలో భాగం ఎక్కువ కేటాయింపులు చేయాలి. అది చేయట్లేదు, ఈ బడ్జెట్లో జరగట్లేదు. అది చేయండి అని నేను హరీష్ రావు గారు చెప్తున్నాను.